గత 200 సంవత్సరాలుగా అమెరికా దేశము ఎంత పెట్టుబడి పెట్టింది వాళ్ళ చదువుల మీద అని. ఈరోజు ఎంత గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు అంటే అధ్యక్ష అక్కడ ఎంత గొప్ప చదువుతున్నారంటే ప్రపంచంలో ఎక్కడన్నా చూసుకోండి టాప్ 10 యూనివర్సిటీస్ అంటే జనరల్గా వెరీ ఫ్యూ అదర్ ప్లేసెస్ యూరోప్ తప్పితే జనరల్గా అమెరికాలో ఉంటాయి అధ్యక్ష. దానివల్ల ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే బ్రైట్ స్టూడెంట్స్ అందరూ అమెరికాకి వెళ్ళిపోతారు అధ్యక్ష. అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత సగభాగం అక్కడ ఉండిపోయినా కూడా రేపు పొద్దున ఆ పై చదువులు చదివిన వాళ్ళే సైంటిస్టులు, ఆ పై చదువులు చదివిన వాళ్ళే పెద్ద ఇంజనీర్లు, ఆ పై చదువులు చదివిన వారే గొప్ప గొప్ప మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ అయిపోయి పెద్ద పెద్ద కంపెనీలకంతా కూడా వాళ్ళు మేనేజ్మెంట్ హెడ్స్ అవుతున్నారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా టాలెంట్ అనేది శక్తి అనేది అమెరికాలో చేరుకుంటుంది. ఎందుకు 200 సంవత్సరాలు పైగా అధ్యక్ష, దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ మనీ అండ్ ఎఫర్ట్ దట్ దే హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఎడ్యుకేషన్. ఈరోజు చూడండి అధ్యక్ష, థామస్ జెఫర్సన్ 76 సంవత్సరాలకు తాను రిటైర్ అయిన తర్వాత, అంటే ఒక రాష్ట్రపతిగా రిటైర్ అయిన తర్వాత, ఆ తర్వాత ఒక యూనివర్సిటీని స్థాపిస్తారు, వర్జీనియా యూనివర్సిటీ. అంటే ఇది మనము యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ భావాన్ని మన రాష్ట్రము ఈరోజు అమలుపరుస్తుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.